శాంతిరాజ్ గారు, మనం ఈ రోజుల్లో కనుక గమనిస్తే 22-23 సంవత్సరాలకే కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారు. క్యాంపస్ నుంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాదాపు 10 లక్షలు 12 లక్షల రూపాయల భారీ వేతనాలు అందుకుంటున్నారు. మరి ఆ వయసులో కెరీర్ని కానీ స్టార్ట్ చేస్తే, అంటే ఒక ఇంజనీరింగో, ఒక డిగ్రీయో, ఒక ఎంసీఓ, ఒక ఎంబీఏ అయిపోయిన వెంటనే కెరీర్ని కనుక వెంటనే అందుకుంటే ఎటువంటి ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ విష్ణు గారు. ఎందుకంటే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిన వెంటనే కంపెనీస్లో జాయిన్ అయిపోతున్నారు, మంచి శాలరీస్ అనేది వస్తున్నాయి. ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడైనా ఇప్పుడు శాలరీస్ కానివ్వండి, ఇన్కమ్ జనరేటింగ్ కెపాసిటీ కానివ్వండి, చాలా ఎక్కువ ఉందండి. కాకపోతే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్టే ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు కానీ వస్తే మాత్రము వీళ్ళ ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుందండి. వాళ్ళు ఎంతో కష్టపడి మంచిగా చదువుకొని మంచి కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఇన్కమ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఇనిషియల్ స్టేజ్లోనే చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ అనేది, ఫ్యూచర్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎర్లీ రిటైర్మెంట్కి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇంకా లాంగ్గా పనిచేయడం కాకుండా చాలామందికి ఇప్పుడు కోరికలు ఉన్నాయి కదా, ఎర్లీ రిటైర్మెంట్ కూడా చాలా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చదువుకునేటప్పుడు లేదు. ఇప్పుడు మేము కూడా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు కూడా ఇంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి అండ్ మేము కూడా నేర్చుకున్నాం. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఈ యూట్యూబ్స్ వచ్చి ప్రొఫెషనల్స్ అని చెప్తున్నారు కాబట్టి, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి కరెక్ట్గా వాళ్ళు దీని గురించి అవగాహన తెలుసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి నేను చెప్తానండి, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తోటి చెప్తే మేబీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, ఇనీషియల్గా జాబ్లో మనకి రాగానే శాలరీ అనేది వస్తుంది. సో కొన్ని కోరికలు ఉంటాయి, మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని. ఓకే, అవన్నీ మనకి కొన్ని నీడ్స్ వాంట్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ రీజనబుల్గా చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ శాలరీ నుంచి వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ శాలరీ మెయిన్గా ఈ ఖర్చు పెట్టడం కన్నా ముందు ఫస్ట్ శాలరీ నుంచి వెళ్ళే కొంత అమౌంట్, ఒక 30% or 40%. ఎందుకంటే అది అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది పునాదిలాగా ఉండిపోతుంది వాళ్ళకి. నేను చాలామంది బేస్మెంట్ చాలామందికి మేము ఈ విధంగా గైడెన్స్ ఇచ్చాము. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే ఆ సేవింగ్స్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయడం అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మనం ఖర్చులు అనేది ఎక్కువ మనం మొగ్గు చూపిస్తే ఆ ఖర్చులు అనేది ఎప్పటికీ అన్లిమిటెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు సేవింగ్స్ వైపు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఏ విధంగా, ఇప్పుడు ఈ రీసెంట్ ట్రెండ్ మాత్రం నేను చూసేది ఏంటంటే, ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మొబైల్ యాప్స్లో మన ట్రేడింగ్ యాప్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అది కొంచెము నాకెందుకో కంఫర్టబుల్గా లేను. ఎందుకంటే యంగ్స్టర్స్ ఒక కరెక్ట్గా రిస్క్ ఎంత ఉందో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక ఫస్ట్గా ఒక ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అలా స్టార్ట్ చేసుకొని నెమ్మది నెమ్మదిగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే అబ్బాయి, వై అనే అతను, ఆయన 25 ఇయర్స్లో జాబ్లో ఎంటర్ అయ్యాడు ఎక్స్ అతను, అండ్ వై అతను కూడా 25 ఇయర్స్లోనే జాబ్ ఎక్కాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 25 ఇయర్స్ అతను మీ యూట్యూబ్ ఛానల్లో అందరు చెప్పే విని ఆయన మోటివేట్ అయ్యి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇతను ఏంటి, 35 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఇని ఆయన 35 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు అనుకుందాం. అంటే ఒక 10 ఇయర్స్ గ్యాప్. 25 ఇయర్స్లో అంటే ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన అతను ఒక 10 ఇయర్స్ డిలే చేసి స్టార్ట్ చేస్తే రిటర్న్స్ కానివ్వండి, ఆపర్చునిటీ కానీ ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ తోటి, 10,000 ఈయన 10,000, ఆయన 15,000 స్టార్ట్ చేశాడు. అంటే 25 ఇయర్స్ అతనేమో ఒక 10,000తో స్టార్ట్ చేశాడు, 35 10 ఇయర్స్ డిలే అయిపోయింది కాబట్టి ఒక 15,000తో స్టార్ట్ చేశారు అనుకోండి, అప్ టు 55 ఇయర్స్.
ప్లానింగ్ అనేది ఒక 55 ఇయర్స్ వరకు ఎర్లీ రిటైర్మెంట్కి అని ఆ దృష్టితో ఒకటి అట్లా స్టార్ట్ చేసినప్పుడు రిటర్న్స్ అనేది ఇద్దరికి కూడా ఒక 15% వచ్చింది అనుకుందాం. మ్యూచువల్ ఫండ్ ఒక మల్టీ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్లో పెట్టేసుకుంటే వీళ్ళ ఇద్దరికి వచ్చే కార్పస్ ఎంత తెలుసా అండి, వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాత్రం 36 లాక్స్ ఇతను, 36 లాక్స్ అతను కూడా, 25 ఇయర్స్ అతను కూడా 36 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, 35 ఇయర్స్ అతను కూడా 36 లాక్స్ పెడతాడు. కానీ ఈ 25 ఇయర్స్ అతను వచ్చే కార్పస్ ఎంత ఉంటుందో తెలుసా అండి, అంటే ఆయన 55 ఇయర్స్ వచ్చే వరకు ఆయన కార్పస్ ఎంత ఉంటుంది మీరు గెస్ చేయగలుగుతారా? అరే ఫర్ ఎగ్జాంపుల్ వై అతను ఎంత, వై అతనికేమో 2 క్రోర్స్, వై అతనికి 35 ఇయర్స్ అతనప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అతనికి వచ్చే కార్పస్ 2 క్రోర్స్. అదే మీరు కానీ ఎర్లీగా స్టార్ చేసి చేస్తే ఎర్లీ స్టార్ట్ చేసిన అతనికి 7 క్రోర్స్. ఇట్స్ అల్టిమేట్ రియల్లీ. సో ఇంత డిఫరెన్స్ అండి, ఒక 10 ఇయర్స్ డిలేకే మీకు 5 క్రోర్స్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఒక క్వాలిటీ టైంని కూడా మిస్ అయిపోయారు అక్కడ, ఒక 10 సంవత్సరాల క్వాలిటీ టైంని కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కానీ ప్రతి యంగ్ పర్సన్ ఎవరైతే జాబ్లో ఎంటర్ అవుతున్నారో వెంటనే ఆయనకి ఎంత ఇంత అంత శాలరీ కాదు, ఆయన దాంట్లో ఒక 30% 40% ఈ ఎస్ఐపి ఆర్ ఈక్విటీ ఓరియంటెడ్ లాంగర్ టర్మ్కి రికరింగ్ డిపాజిట్ లాగా ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇదండి ఫార్చ్యూన్ అనేది క్రియేట్ అయ్యేది. సో ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఈ 7 క్రోర్స్ ఈ 35 ఇయర్స్ అతనికి రావాలంటే ఆయన 4 టైమ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆయన 15 కాదు 45,000 ఎవ్రీ మంత్ పెడితే అప్పుడు ఆ 7 క్రోర్స్ అనేది ఫిగర్ అచీవ్ చేయగలుగుతాడు. సో ఇదేంటంటే ఇప్పుడు ఇన్న వాళ్ళందరికీ కూడా ఇది యాక్చువల్గా ఆపర్చునిటీ. ఇది ఖచ్చితంగా కొంత రీసెర్చ్ చేసి రెగ్యులర్గా గ్రోత్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో మరి ముఖ్యంగా ఈక్విటీలో ఈ లాంగర్ టర్మ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే ఫార్చ్యూన్ ఏదైనా డెఫినెట్గా క్రియేట్ చేసుకోవచ్చు అండి. అదే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఖర్చులు పెట్టేసి అన్ని అది ఇది 30 ఏళ్ళ వయసు వచ్చాక అప్పుడు రియలైజ్ అయ్యి చాలామంది అట్లా జరుగుతుందండి. మేము కలిసే మా ప్రొఫెషన్లో కూడా 40 ఇయర్స్లో 45 ఇయర్స్లో రియలైజ్ అయ్యి చేస్తూ ఉంటారు. అప్పటికే టైం అయిపోయి ఉంటుంది, ఎక్కువ అమౌంట్ చేయాలి, లైబిలిటీస్ వచ్చేస్తాయి. సో కాబట్టి యంగర్ ఏజ్లోనే మనం స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రోజు మనకు లైబిలిటీస్ ఎక్కువ ఉండవు, ప్లస్ మనకి ఉన్నదంతా డబ్బులలో కొంత సేవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, సేవింగ్స్ హ్యాబిట్ అనేది మనకు వస్తుంది, డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. అండ్ దీంట్లో ఎస్ఐపి టాప్అప్ కానీ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తూ వచ్చేస్తే ఇంకా కార్పస్ అనేది ఎనార్మస్గా బిల్డ్ అవుతుంది. విష్ణు గారు ఇప్పుడు ఈ యంగ్స్టర్ అనే అతను ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఫార్చ్యూన్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అదే మ్యారీడ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ విత్ కిడ్స్ అనుకోండి, పెళ్ళైంది పిల్లలు 30 ఇయర్స్ అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆ టైంలో ఏంటంటే మనకి రిస్క్ కవరేజ్ ఉందా, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఒక 1 క్రోర్కి 2 క్రోర్స్కి మనం ప్రీమియం కట్టేసి దానికి ఒక రిస్క్ కవరేజ్ అనేది తీసేసుకోవాలి. అండ్ ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మ్యారేజ్ అయిన తర్వాత ఇది తీసుకోవాలి. అండ్ అది కాకుండా ఏంటి, వాళ్ళకు ఒక కంటింజెన్సీ రిజర్వ్ అనేది, కంటింజెన్సీ రిజర్వ్ ఏంటి, ఒక 3 to 6 మంత్స్ మనకి ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఒక లిక్విడ్ ఎసెట్లో లేదంటే బ్యాంక్ ఎఫ్డీలో మనం పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఆ స్టేజ్ నుంచి వెళ్ళి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, అంటే గోల్ బేస్డ్ అంటే చిల్డ్రన్ ఒక ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్స్ కానివ్వండి, లేకపోతే రిటైర్మెంట్ ఫండ్ కానివ్వండి, లేదంటే హౌస్ పర్చేజ్కి సంబంధించిన ఒక ఫండ్ కానివ్వండి, అలా ఒక మ్యారీడ్ కపుల్ విత్ కిడ్ ఇట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. యంగ్స్టర్ అనే అతను ఎర్లీగా జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఆయన ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసి లాంగర్ టర్మ్కి 30 ఇయర్స్ మ్యారేజ్ కాగానే ఇవి కొన్ని ఫాలో అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్లో వాళ్ళకి ఫ్యూచర్ అనేది స్టెబిలిటీ ఉంటుంది అండ్ బ్రహ్మాండమైన ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది. విష్ణు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు. ఎర్లీ ఏజ్లో కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే, జాబ్ వచ్చిన వెంటనే ఒక మంచి ఎర్లీ ఏజ్లో
ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే సో దాని రిటర్న్స్ ఏ స్థాయిలో ఉంటాయి అనే అంశం గురించి చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు, ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన ఉదాహరణ, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది. ఏ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయడం మా ఉద్దేశం కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.